ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చుమ్స్ క్రియేషన్స్. నేను మీ మాధురి చుమ్మి. మన లాస్ట్ ఎపిసోడ్ లో మీకు పెసలు పునుగులు మంచూరియన్ చేసి పిల్లలకి ఎలా మస్కా కొట్టి పెసలు తినిపించేలా చూపించాను కదండి, మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ లో మీకు ఒక హెల్తీ డిష్ చూపిస్తానని, అదే క్యారెట్ కీర్. మన సాధారణంగా కీర్ అంటే రైస్ తోటో సేమియా తోట చేస్తాము, కానీ చెన్నై నుంచి శ్యామల రాజగోపాల్ గారు క్యారెట్తో కూడా ఒక హెల్దీ అట్ ద సేమ్ టైం డెలిషియస్గా కీర్ ఎలా చేయాలో మనకి చేసి చూపించారు. దాని ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం రండి చూద్దాం. అందరికీ నమస్కారం, నేను శ్యామల రాజగోపాల్. నేను ఇవాళ టేస్టీ డెలిషియస్ క్యారెట్ కీర్ పాయసం, క్యారెట్ పాయసం చేయబోతున్నాను. రండి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 కేజీ క్యారెట్, 1/2 లీటర్ మిల్క్, షుగర్, క్యాషూనట్స్, బాదం, పిస్తా, ఇలాచి. క్యారెట్ ని ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ముందుగా నేను కుక్కర్ లో బాయిల్ చేసుకుంటాను. క్యారెట్ 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. పాల్ని మరిగిస్తున్నాను, అది బాగా థిక్ అవుతుంటుంది. ఈ క్యారెట్ ఉడికిపోయింది, చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకోవాలి. ఈ నట్స్ ని, బాదం, క్యాషూ నట్స్ అన్ని మనం గ్రైండ్ చేసుకుందాం, పొడి చేసుకుందాం. పాల్ బాగా మరిగిపోయింది, క్యారెట్ పేస్ట్ చేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాను, నట్స్ అన్ని పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ పేస్ట్ ని ఇందులో వేసుకుందాం. ఈ నట్స్ పౌడర్ అన్ని వేసుకుందాం. షుగర్ కూడా యాడ్ చేసేయాలి. అంతే, రెడీ అయిపోయింది. ఇంకా హాట్ ఆర్ కోల్డ్ డెలిషియస్ క్యారెట్ పాయసం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ గా ఉంటది. చూసారు కదండి, చెన్నై నుంచి శ్యామల రాజగోపాల్ గారు చేసి చూపించిన డెలిషియస్ అండ్ హెల్దీ క్యారెట్ కీర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో స్టఫ్డ్ భిండి ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. అంతవరకు మీరు చేసే వెరైటీ వంటలు నా నంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చుమ్స్ క్రియేషన్స్. నేను మీ మాధురి చుమ్మి.